పార్కులో పిల్లలంతా చక్కగా ఆడుకుంటున్నారు. పెద్దలు కూడా చేదతీస్తున్నారు. ఇంతలో అక్కడ ఉన్న పెద్ద బురద గొయ్యిలో నుంచి విచిత్రమైన శబ్దాలు వినిపించాయి. అప్పటి వరకు ఉల్లాసంగా గడిపిన వారంతా అక్కడ ఏముందో అని చూశారు. అక్కడ దృశ్యం చూసి షాక్ తిన్నారు. వివరాల్లోకి వెళ్తే కెన్యాలోని నేషనల్ పార్కులో ఈ ఘటన చోటు చేసుకుంది. పార్కులోని పెద్ద బురద గొయ్యిలో నుంచి విచిత్రమైన శబ్దాలు వినిపించాయి. అక్కడున్న వారంతా దగ్గరకు వెళ్లి చూశారు. వారికి బురదలో పూర్తిగా కూరుకుపోయిన ఒక చిన్న ఏనుగు పిల్ల కనిపించడంతో ఆశ్చర్యపోయారు. ఇక్కడి సమీపంలో ఏనుగు జోన్ ఉంది. అక్కడ గుమిగూడిన వారు ఏనుగు పిల్లను బయట తీయడానికి ప్రయత్నించారు. ఇంతలో సమీపంలో ఉన్న ఏనుగుల గుంపులో నుంచి ఒక ఏనుగు వీరి దగ్గరకు వచ్చే ప్రయత్నం చేసింది. జనం అంతా పిల్లను ఏం చేస్తున్నారో అని అది భయపడినట్టుంది. దీంతో వారు అటవీ అధికారులకు ఫోన్ చేసి విషయం చెప్పారు. వెంటనే వారు ఘటనా స్థలానికి చేరుకొని ఏనుగును పిల్లను సురక్షితంగా బయటకు తీశారు. ఏనుగును పిల్ల బురువులో కూరుకుపోయిన 12 గంటల పాటు తీవ్ర అవస్థలు పడింది. అది ఎంత ప్రయత్నించినా బయటకు రాలేకపోయింది. ఇంతలో అది జనాల కంట్లో పడటం, అధికారుల సాయంతో సురక్షితంగా బయటపడటం జరిగిపోయింది.